హే గైస్, తెలుగు సూపర్ హ్యూమన్స్ డైట్తో ఇప్పుడు మన డైట్ని పోటీగా దించబోతున్నాను. సో ఆ డైట్ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందా లేకపోతే మన డైట్ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందా అనేది మనం చూద్దాం ఇప్పుడు. యాక్చువల్గా తను చెప్పిన డైట్ కూడా వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డైట్ అనమాట. కెటో డైట్లు అది ఒక ప్యాటర్న్. సో కాకపోతే నేను వచ్చేసి వెజిటేరియన్, సో నేను అది ఫాలో అవ్వలేను. సో అదే కాకపోయినా ఎవరైనా సరే వేరేది ఏదైనా సరే డిఫరెంట్ డైట్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా నా డైట్ని ట్రై చేయండి. అండ్ నాకున్న నమ్మకం ఏంటంటే తన డైట్ మీద తనకెంత నమ్మకం ఉందో నా డైట్ ఫార్ములా మీద నాకు అంతకంటే ఎక్కువ నమ్మకం ఉందన్నమాట. ఇప్పుడు వేరే మ్యాచినైన్ గారి డైట్ ఉంది, ఈ తెలుగు సూపర్ హ్యూమన్స్ డైట్ ఉంది, నేను చెప్పిన ఎంసీటీ ఆయిల్ డైట్ ఉంది. ఈ మూడు కూడా కెటో డైట్లోకే వస్తాయి. కాకపోతే మనం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తాము, డిఫరెంట్ ప్యాటర్న్స్ని ఫాలో అవుతాం, అంతేగాని ఇవన్నీ కూడా కమ్స్ అండర్ కెటో డైట్. ఎక్కువ మనం ఫ్యాట్స్ ప్రోటీన్సే తీసుకుంటూ ఉంటాం అన్నమాట, మోస్ట్లీ ఫ్యాట్. అండ్ సూపర్ హ్యూమన్స్ డైట్కి వచ్చేసేపటికి కొంచెం అది కొంచెం ఖర్చుతో కూడుకున్నది, ప్లస్ దానికి కొంచెం మేకింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది, అదంతా కూడా చేసుకుని తినాలి. ఇంకొకరి సపోర్ట్ కూడా మనకి ఉంటే కనుక అదంతా మనం బాగానే చేసుకుని తినచ్చు. అంటే నేను తింటూ తగ్గాలి అనుకునే వాళ్ళకి ఆ ప్యాటర్న్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్. లేదు నేను కొంచెం స్పీడ్గా తగ్గాలి అనుకునే వాళ్ళకి నా ప్యాటర్న్ ఇస్ ద బెస్ట్ అని నా ఉద్దేశం. మన డైట్కి వచ్చేస్తే కనుక మనకి ఖర్చుతో పెద్ద పనే ఉండదు. ఒక 1000 రూపాయలతోనే మనకి నెల మొత్తం చేసుకోగలం. అసలు నెల రోజులు చేయడం చాలా గొప్ప, వారం రోజులు చేయడమే చాలా గొప్ప. వారం రోజులు చేస్తే మీరు నెల రోజులకు వచ్చే రిజల్ట్స్ మిగతా డైట్లో మన దాంట్లో వారం 10 రోజుల్లోనే వచ్చేస్తుంది. అండ్ శ్రమ కూడా పెద్ద ఏమి ఉండదు, ఎందుకంటే మనం దీంట్లో తినేది ఏమి ఉండదు, మొత్తం అంతా ప్యూర్ ఫాస్టింగ్ అన్నమాట. ఈ ఫాస్టింగ్లోనే ఉండటం వల్ల ఎంసీటీ ఆయిల్ కేవలం వేసుకోవడం వల్ల మనకి ఇంకా ఈ డైట్లో ఇబ్బందులే ఉండవు. చెయ్యాలి అనుకుంటే ఈజీగా స్టార్ట్ చేసేయచ్చు, కంటిన్యూ చేయాలనుకుంటే ఈజీగా కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ 3 డేసే కొంచెం మూడ్ స్వింగ్స్ ఉంటాయి. వాటిని ఈ డైట్ ఏంటి, ఆ ఏ డైట్లైనా ఫస్ట్ 2-3 రోజులు మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి. వాటిని కనుక మీరు హోల్డ్ చేసుకోగలిగితే తర్వాత రోజుల నుంచి అంతా మంచిగానే ఉంటుంది. ఏంటో ఒక పక్కన మీకు ఇలా చెప్తున్నా సరే మైండ్లో మాత్రం నాకు పూరి తినాలి, బజ్జీ తినాలి అని కోరికగా ఉందన్నమాట. అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి, యాక్చువల్గా ఈరోజు సాటర్డే అనమాట, సర్లే మండే నుంచి చేద్దాం తర్వాత చూసుకుందాం ఈ 2 రోజులు తినేద్దాం అన్నట్టే ఉంటుంది. ఇట్లా ఈరోజు కాదు, ఏ రోజైనా ఇంత పోలీ ఈరోజు తినేసి రేపు స్టార్ట్ చేద్దాం, మళ్ళీ రేపు సిచ్యువేషన్ అట్లాగే ఉంటుంది, సర్లే ఈరోజు తిందాం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అన్నట్టు, అలా ప్రతిరోజు ఇట్లాగే ఉంటుంది అనమాట. నాకు నేనే నా మైండ్తో నేనే యుద్ధం చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఆల్రెడీ మనకి ఏవో పర్సనల్గా బోర్డు సమస్యలు ఎడుస్తూ ఉంటాయి, ఇవన్నీ కాదన్నట్టు. ఈ హెల్త్ ఎప్పుడు ఎట్లాగైనా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా సరే హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేది మాత్రం నా మైండ్లో ఎప్పుడు ఒక ట్రాక్ నడుస్తూనే ఉంటుంది. కానీ అది నడుస్తూనే ఉంటుంది సంవత్సరాల నుంచి. సీరియస్గా తీసుకోవట్లేదంటే ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటున్నాను, కానీ అది ఎక్కువ రోజులు హోల్డ్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఒక 50 కేజీలు ఎక్స్ట్రా బరువు ఉన్నానండి, 120 కేజీల పైన ఉన్నాను. నేను ఒక 50 కేజీలు బరువు తగ్గాలి. నేనేదో 4 రోజులు 5 రోజులు ఒక 10 రోజులు సీరియస్గా తీసుకుంటే సరిపోదు. నేను నెలలు సరిపడగా సంవత్సరాల తరపున సీరియస్గా తీసుకుంటే కానీ పని అవ్వదు. నాకు అది అవ్వట్లేదు. ఈరోజు బాగానే ఉంటున్నాను, స్టార్ట్ చేసేవి 4 రోజులు బాగానే ఉన్నాను, వారం 10 రోజుల వరకు నెట్టుకొస్తున్నాను, కానీ 10 రోజులే నా కెపాసిటీ. ఇన్నాళ్ళలో నేను చేసింది ఎప్పుడో 2015లో అనుకుంటా, ఒక 3 నెలలు స్టెబుల్గా చేశాను. ఆ తర్వాత నుంచి అవ్వట్లేదు నాకు. పోనీ ఫాస్టింగ్లో అయినా తగ్గుదామా అంటే నేను మ్యాక్సిమం 10 డేస్ మించి చేయలేదు ఇన్నాళ్ళును. సో ఎప్పుడైనా దాటి వెళ్దాం, ఇంకా బెటర్గా చేద్దామని అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. నా కెపాసిటీ 10 డేస్ వరకే ఉంటుంది అనమాట, అంతకు మించి నేను నా మూడ్ స్వింగ్స్ని హోల్డ్ చేయలేకపోతున్నాను. సో అది కనుక నేను నేర్చుకుంటే నేను తగ్గుతూ ఉండొచ్చు అనమాట. ఎక్కువ వెయిట్ లాస్ ఈజ్ అ మైండ్ గేమ్, మనం దాని కంట్రోల్లోకి వెళ్ళకూడదు, అది మన కంట్రోల్లో ఉండాలి. సో ఎప్పుడు నేను ఏంటంటే మహా అయితే వారం 10 రోజులు నా కంట్రోల్ ఉంచుతున్నాను, కానీ తర్వాత మాత్రం నేను ఉంచలేకపోతున్నాను. కానీ అది ఉంచడం నేర్చుకుని అలవాటు చేసుకుని అన్ని 3 స్వింగ్స్ని హోల్డ్ చేసుకోగలిగి కంట్రోల్ చేసుకోగలిగితేనే మనం వెయిట్ లాస్ అనేది అవ్వగలం. ఈరోజు పొద్దున్నే నాకు పూరి తినాలని ఉంది, అయ్యి బాబా ఎట్లాగైనా సరే ఈరోజు వీడియో చేసేద్దాం, ముందు వీడియో చేసి మీకు ఒక పోస్ట్ పెట్టేసాను అనుకోండి, తర్వాత ఏదో మనకి చెయ్యాలి అబ్బాబా జనాల్లోకి వెళ్ళిపోయింది. సో మనం కొంచెం జాగ్రత్తగా డైట్ చేయాలని ఒక ఆకాంక్ష ఉంటుందని కాబట్టి అర్జెంటుగా వీడియో చేసేస్తున్నాను. అది కాక ఇప్పుడు ఇంట్లో మామిడి పళ్ళు సీజన్, ఇంకా కోసుకుని ఒక్క మామిడి పండు కూడా తినలేదు. ఇవి ఒకటి అటెంప్ట్ చేసేస్తున్నాయి. సరే ఈ 4 రోజులు ఎందుకులే తర్వాత చేద్దాంలే అంటే ఇంక ఎన్నాళ్ళని దాటేస్తాను. ఇప్పుడు మామిడి పళ్ళు వస్తాయి, తర్వాత సపోటాలు వస్తాయి, తర్వాత జామపళ్ళు వస్తాయి, ఏదో పండు వస్తూనే ఉంటుంది మార్కెట్లో. మనం తగ్గాలి, ఒక 10 రోజులైనా చేసి తర్వాత కాంటే 2 డేస్ 3 డేస్ రెస్ట్ చేసుకుని మళ్ళీ తర్వాత చేయడం, అట్లాంటి ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలి. కానీ ఎప్పుడు ఏవో ఒకటి అడ్డు వస్తూనే ఉంటున్నాయి, తర్వాత ఏదో ఒకటి వస్తూ ఉంటాయి.
నేను మా వాళ్ళ ఎవరితో బర్త్డే అయింది ఆ పార్టీకి వెళ్ళాము, రేపు ఇంకో 10 రోజుల తర్వాత మా అబ్బాయి పుట్టినరోజు వస్తుంది, మళ్ళీ పార్టీ, ఇంక ఏవోడు తగులుతూనే ఉంటాయి. ఇలాంటివన్నీ మన జీవిత చక్రంలో ఏవి ఆగవు, మన డైటే మాత్రమే ఆగిపోద్ది. ఈసారి ఇది ఆగకూడదు, ఏదైనా సరే దీన్ని నెట్టేద్దాం తోసేద్దాం అని చెప్పేసి మళ్ళీ నేను డైట్లోకి దిగిపోతున్నాను అనమాట. కొంచెం మన డైట్లో సోది ఎక్కువ తప్పదండి, భరించాలి. ఆ సోది ఉంటేనే ఇన్ఫర్మేషన్ వస్తుంది, సోది వినకపోతే ఎలా వస్తుందండి ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు నా వెయిట్ చూసారు కదా, 122.3. సో మనం సూపర్ హ్యూమన్ డైట్లో తన 3 పూట్ల చక్కగా తింటూనే తగ్గుతుంటే, మనం 4 పూట్లు ఏమీ తినకుండా ఉంటే ఇంకెంత తగ్గుతామో ఆలోచించండి. ఎలాగ కంట్రోల్లో ఉందామని డిసైడ్ అయిన వాళ్ళు ఆ సగం సగం కంట్రోల్లో ఉండటం ఎందుకు, అది మానేసి తింటాం అనేది. పూర్తిగా కంట్రోల్లో ఉండండి, స్పీడ్గా తగ్గండి, మీకేం హెల్త్కి ఏం ప్రాబ్లం రాదు. నేను ఆల్రెడీ 10 రోజులు చెప్పుకుని 2-3 సార్లు చేశాను, అంతెందుకు వారం రోజుల క్రితం కూడా ఒక 5 రోజులు చేశాను. అది మధ్యలో బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇలాగే వీడియోలు చేసి మళ్ళీ అవన్నీ డిలీట్ చేసి పాడేశాను. ఎప్పుడైతే తిన్నాక 10 రోజులు చేద్దామో అప్పుడు పెడదామని, లేదంటే పెట్టేశాను అనుకోండి వీడియో, ఇంకా చచ్చినట్టు ఏవో 10 రోజులు చేద్దామని, ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి మొత్తానికి. డైట్ ఎన్రోల్ చేస్తానో అనేది నాకు క్లారిటీ లేకపోవచ్చు, కానీ డైట్ మాత్రం చేసిన నాళ్ళు మాత్రం ఖచ్చితంగా తగ్గుతామనే క్లారిటీ మాత్రం నాకు 100% ఉంది. బేసికల్గా నేనేమన్నా డైట్లో ఫెయిల్ అవ్వచ్చు, కానీ డైట్ ఫెయిల్ అవ్వటం కాదు, నేను 5 రోజులు చేసి మానేచ్చు నా కెపాసిటీ బట్టి అని. సో మీరు కనుక ఇదే డైట్ని, నేను చేసే డైట్ని మీరు 1 మంత్ కూడా ఫాలో అవ్వచ్చు, 1 మంత్ ఫాలో అయితే ద బెస్ట్ రిజల్ట్స్ మీకు వస్తాయన్నమాట. రోజుకి 1/2 కేజీ చొప్పున మీరు ఇంచుమించుగా 15 కేజీలు తగ్గచ్చు. ఫస్ట్ వారం రోజులు ఏ డైట్లో అయినా 2-3 కేజీలు తగ్గిపోవడం కామన్. ఇప్పుడు నా డైట్లో అయినా ఫస్ట్ రోజు ఏదో 2-3 కేజీలు తగ్గుతాను, తర్వాత నుంచి 1 కేజీ చొప్పున తగ్గుతాను 4-5 రోజులు, ఆ తర్వాత నుంచి 1/2 కేజీ చొప్పున తగ్గుతూ వస్తాం. సో ఏ డైట్లో అయినా అలాగ కామన్గా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్లో అనేది వాటర్ వెయిట్ ఎక్కువ పోతూ ఉంటుంది, తర్వాత బాడీ దానికి అడాప్ట్ చేసుకొని మళ్ళీ మనం తగ్గిన వెయిట్కి మెకానిజం మనంతా కూడా సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అట్లా చేసుకునేప్పుడు ఒక వన్ వీక్ తర్వాత తగ్గేది అనేది న్యాచురల్గా డైలీ అంతే తగ్గుతాం. ఒక వన్ వీక్ తర్వాత ఒక రోజుకు 300 గ్రామ్స్ తగ్గారనుకోండి, అదే కంటిన్యూ అవుద్ది అనమాట. ఇంకా అది మంత్ ఎండ్ వరకు ఇంకెక్కడి నుంచి నేను రోజుకి 300 గ్రామ్సే తగ్గుతానమాట, ఇక్కడ నుంచి 10 డేస్ చేత 3 కేజీస్ తగ్గుతానమాట. కాకపోతే తగ్గే 3 కేజీస్ ప్యూర్ ఫ్యాటే తగ్గుతారు. ఫాస్టింగ్లు చేస్తే జుట్లు ఉడతాయండి, ఎందుకు ఉడవండి, మనం ఏమైనా తిండిస్తున్నామండి ఫాస్టింగ్ చేసేటప్పుడు. కాకపోతే ఫాస్టింగ్ అన్నది చేయగలిగిన నాళ్ళు చేస్తాం, ఒక్కసారి ఆపిన తర్వాత అంతకంటా బలమైన జుట్టు ఇక్కడ మొలుస్తుంది. మనకేమీ బట్టతలు వచ్చి జుట్టు ఊడిపోవట్లేదండి, ఆ 4 రోజులు తిండి తినకపోవడం వల్ల కొంచెం ప్రోటీన్స్ అవి ఏమైనా తగ్గడం వల్ల బాడీకి అలా జుట్లు ఊడతాయి. అది కూడా అందరికీ ఊడవు, కొంతమందిగా ఊడతాయి, అది కూడా మొత్తం జుట్టు ఏమి ఊడిపోయేది, ఏదో కొంత జుట్టు ఊడుతుంది అంతే. ఇంతలోకి బాడీ సెటరేట్ చేసుకుంటుంది, ఇంతవరకు మీరు రాగాలి. తర్వాత బాడీ మీరు ఫాస్టింగ్లో రిపేర్ అయ్యాక ఎంత మంచి జుట్టు వస్తుందో తెలుసా అండి. మీ తర్వాత ఇన్ని మందులు వాడినా ఇన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా రాని బలమైన జుట్టు, హెల్దీ హెయిర్ మళ్ళీ మీకు ఆఫ్టర్ ఫాస్టింగ్ హెల్దీ ఫుడ్స్తో మీరు స్టార్ట్ చేసి కంటిన్యూ అవుతూ ఉంటే వస్తుంది. మనం ఫాస్టింగ్ ఎన్నాళ్ళు చేస్తామండి, నేనే మిమ్మల్ని ఎన్రోల్ చేయమంటున్నా. మీ వెయిట్కి తగ్గట్టు, మీరు ఎక్సెస్ వెయిట్ ఎంత ఉన్నారో అంతవరకే చేయండి తగ్గడానికి. ఇప్పుడు మీరు ఎక్సెస్ వెయిట్ ఎంత ఉన్నారో ఆ ఎక్సెస్ తగ్గడం వరకే చేస్తారు, అంతేగాని మీరు ఇప్పుడు మీరు 70 కేజీలు ఉండాలనుకోండి 50 కేజీలు ఇవ్వమనట్లే కదా, మీరు 70 ఉండాల్సిన వాళ్ళు 80 ఉన్నారు, 80 నుంచి 72 రండి. ఈ మాత్రం ఓడాల్సిన చుట్టూ ఏదో కొంచెం ఓడుద్దు, ఆ దానికే భయపడిపోయి ఇంత శరీరాన్ని పాడు చేసుకోవడం ఎందుకు. మీరు జుట్టు ముఖ్యమా గుండె ముఖ్యమా, జుట్టు ముఖ్యమా లివర్ ముఖ్యమా, జుట్టు ముఖ్యమా కిడ్నీస్ ముఖ్యమా, ఇట్లా ఏది ముఖ్యమో మీరు డిసైడ్ అవ్వండి. ఇవన్నీ ఆరోగ్యంగా ఉండాలంటే దీన్ని కొన్నాళ్ళు వదిలేండి, మర్చిపోండి. ఊడితే ఊడింది, దానివల్ల ఇదేం లేదు. లేడీస్ అనేసేప్పటికి ఎక్కువ ఫీల్ అవుతారు, ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు హెల్దీ హెయిర్ రావాలంటే 4 ఎలాగ మీరు ఏం చేసినా జుట్టు ఊడుతుంది. ఇప్పుడు అలాగే డైట్లో కూడా కొంచెం జుట్టు ఊడుతుంది, కాకపోతే డైట్లో జుట్టు ఊడిన దాన్ని ఏదో పెద్ద ప్రత్యేకంగా చూస్తారు. రోజు 10 ఇంటర్వ్యూలు ఊడితే ఆ రోజు ఇంకా 20 ఇంటర్వ్యూలు ఊడతాయేమో, బట్ ఒక వారం 10 రోజులు అది సెటరేట్ అయిపోద్ది. దాని తర్వాత ఆ సెల్స్ అన్ని రీజనరేట్ అవుతాయి, రిజనరేట్ అవుతాయి, అంతకంటే హెల్దీ హెయిర్ని మీకు అందిస్తుంది మీ శరీరం. సో జస్ట్ లీవ్ అబౌట్ ద హెయిర్ ఆన్ ఫాస్టింగ్. ఇంతకీ సోదంతా చెప్తున్నాడు అసలు డైట్ ఏంట్రా చెప్పరా బాబు అని అనే కదా మీ బాధ. ఏం లేదు, మన డైట్ ఏంటంటే MCT ఆయిల్ అనేది మనకి అమెజాన్లో దొరుకుద్ది, 1/2 లీటర్ బాటిల్ వచ్చి 1000 రూపీస్ ఉంటుంది. అది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకోండి, చాలా బ్రాండ్స్ ఉంటాయి, ఏ బ్రాండ్ తీసుకున్నా ఇబ్బంది లేదు. MCT ఆయిల్ అని రాసి ఉంటే తీసేసుకోండి చాలు, అన్నిట్లోనూ ఒకటే రేషియో ఉంటుంది. CA2 C10 అని 2 రకాలు ఉంటాయన్నమాట MCTs, అవన్నీ 60-40 రేషియోలో ఉంటాయి. ఆ రేషియోలో ఉన్న వాటిని చూసి మీరు తీసుకోండి.
ఈ ఎంసీటీ ఆయిల్ అనేది ఎక్కడి నుంచో తయారవ్వలేదండి, కొబ్బరి నూనెలోంచే వస్తుంది అనమాట ఈ ఆయిల్. కాకపోతే 100 గ్రాములు కొబ్బరి నూనెలో ఈ ప్యూరెస్ట్ ఆఫ్ ఎంసీటీస్ వచ్చేసి కేవలం 8-10% ఉంటాయన్నమాట. సో ఇవేంటంటే మనం ఇండివిజువల్గా వాటిని ఫిల్టర్ చేసి తీయడం కుదరదు, ఏదో పెద్ద ఇండస్ట్రీ లెవెల్స్లో వాటిని వేరు చేయడం జరుగుతుంది. అట్లా వేరు చేసిన ఎంసీటీస్నే బాటిల్స్లో పెట్టి అమ్ముతారన్నమాట. సో మనం దీన్ని ఎంఎల్స్లో తీసుకుంటే సరిపోతుంది, 5 ml 10 ml చొప్పున 100 గ్రాముల కొబ్బరి నూనె మొత్తం తీసుకుని మన బాడీకి ఇవ్వాల్సిన పని లేదు. సో 100 గ్రాములు ఇప్పుడు మనకి దీంట్లో ఎంసీటీస్ అనేవి 10 ml తీసుకుంటే మనం బేసికల్గా 100 గ్రాములు కొబ్బరి నూనె తీసుకుంటే వచ్చే రిజల్ట్స్ మన బాడీకి ఆ 10 ml మనం తెచ్చుకోగలం అనమాట. అంటే తక్కువ క్యాలరీస్ ఇస్తాం, ఎందుకంటే మళ్ళీ 100 గ్రాములు కొబ్బరి నూనె అనుకోండి 900 క్యాలరీస్, ఇక్కడ వచ్చేసి 15 ml వచ్చేసి 150 క్యాలరీస్. మనం డైలీ ఎంత ఇస్తాం, పూటకు 5 ml చొప్పున ఈ ఎంసీటీస్ని 4 పూట్ల 20 ml మాత్రమే ఇస్తాం రోజుకి, అంతకు మించి ఇవ్వం. అంటే ఇంచుమించుగా 200 క్యాలరీస్ అనమాట. మనం 100 గ్రాముల కొబ్బరి నూనె 900 క్యాలరీస్ ఇస్తే వచ్చే రిజల్ట్స్ ఇక్కడ 20 ml 200 క్యాలరీస్ని ఇచ్చే తెచ్చుకుంటున్నాము. ఈ ఎంసీటీస్ ఎందుకు వాడాలి అంటే మన బాడీలో దేనికి ఫుడ్ లేకపోయినా సరే మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా భరిస్తాయి, కాకపోతే 1% ఫుడ్ తక్కువైనా సరే భరించలేదు ఒకటి మన బ్రెయిన్ అండి, దానికి 1% కూడా తగ్గకూడదు. ఆ బ్రెయిన్ తినేదే కార్బోహైడ్రేట్స్, ఆ కార్బ్స్ మీద బతుకుద్ది బ్రెయిన్. కాకపోతే బ్రెయిన్కి ఇంకొక ఫుడ్ కూడా తీసుకునే అలవాటు ఉంది, అది ఎప్పుడు అంటే మన బాడీలో కార్బోహైడ్రేట్స్ లేనప్పుడే మన బ్రెయిన్ అనేది కెటోన్స్ని ఎనర్జీ కింద తీసుకుంటాయి. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన బళ్ళు ఏమైనా ఉన్నాయనుకోండి పెట్రోల్ మీద పనిచేస్తాయి, పెట్రోల్ లేకపోతే ఇంక వేరేది ఏ వేసినా పని చేయవు, కానీ మన బ్రెయిన్ అట్లా కాదు. మామూలుగా బేసికల్గా కార్బోహైడ్రేట్స్ మీద రన్ అవుతుంది, వన్స్ కార్బోహైడ్రేట్స్ లేవు అన్నప్పుడు కెటోన్స్లోకి మారుతుంది. అంటే మనం ఫుడ్ మొత్తం తీసుకోవడం మానేయాలి, లేదంటే ప్యూర్ ఫ్యాట్స్ ప్రోటీన్సే తీసుకోవాలి, కార్బ్స్ అనేది అసలు ఇవ్వకూడదు. అలాంటప్పుడే మన బ్రెయిన్ అనేది ఆటోమేటిక్గా కెటోన్స్ని తీసుకోవడం మొదలవుతుంది. సో మన ఫ్యాట్ బర్నింగ్ బాడీలో స్టార్ట్ అవ్వాలంటే దానికంటే ముందు 3 ప్రాసెసెస్ కంప్లీట్ అవ్వాలన్నమాట. ఆ 3 ప్రాసెస్లు ఏంటంటే ఫస్ట్ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అయిపోవాలి, తర్వాత లివర్లో స్పేర్ ఉన్న గ్లూకోజ్ అయిపోవాలి, తర్వాత మజిల్స్లో స్పేర్ ఉన్న గ్లూకోజ్ అయిపోవాలి. ఈ 3 ప్లేసెస్లో కూడా ఉన్న గ్లూకోజ్ స్టోర్ అయి ఉన్న గ్లూకోజ్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకెక్కడ బాడీలో గ్లూకోజ్ లేదు, ఈడేమో ఫుడ్ ఇవ్వట్లేదు అనుకునేటప్పుడే మన బాడీ అనేది కెటోన్స్ని జనరేట్ చేసి ఫ్యాట్ని తీసుకొచ్చి బర్న్ చేస్తుంది. సో మనకేంటంటే ఉపవాసాలు చేయడం మానేసాం, 4 పూట్లు తినటం అలవాటు చేసుకున్నాము, ఎక్కడ బాడీ గ్యాప్ ఇవ్వట్లేదు, మన బాడీలో ఓన్ కెటోన్స్ ప్రొడక్షన్ అనేది వీక్ అయిపోయింది. అందువల్ల కొంతమంది చూడండి ఏం తిన్నా ఎంత తిన్నా బాగానే అంటే ఒళ్ళు రాదనమాట వాళ్ళకి, కానీ మనలో ఒళ్ళు ఉన్న వాళ్ళు కొంతమంది చూడండి ఎంత తిన్నా చాలు ఒళ్ళు వచ్చేస్తూనే ఉంటుంది, ఆ ఒళ్ళు తగ్గదు. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ బాడీలో ఓన్ కెటోన్స్ ప్రొడక్షన్ అనేది బాగా ఉంది, వాళ్ళ బాడీలో మెటబాలిక్ రేట్ అనేది బాగా ఉంది అని చెప్పేసి, వాళ్ళ యాక్టివిటీ అనేది కూడా బాగా ఉంది. కానీ మనం ఏంటి, యాక్టివిటీ తక్కువ ఉంటుంది, మన బాడీలో మెటబాలిక్ రేట్ తక్కువ ఉంటుంది, మన బాడీలో ఓన్ కెటోన్స్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది, ఇన్ని కాజెస్ వల్ల మనం అనేది లావ్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది. సో వీటన్నిటినీ జాగ్రత్తగా లైన్లోకి తీసుకురావాలి అంటే ఫస్ట్ మన బాడీలో ఉన్న ఎక్సెస్ అన్నిటినీ కూడా క్లియర్ చేయాలి. మీరు తింటూ ఎలా క్లియర్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు, మనం ఫాస్టింగ్ చేస్తే ఎక్సెస్లు అన్నీ క్లియర్ అవుతూ ఉంటాయన్నమాట. మనం సంపాదించడం మానేసాం అనుకోండి ఆటోమేటిక్గా బ్యాంకులో డబ్బులు తీస్తూ ఉంటాం, అదే మనం సంపాదిస్తూ ఉన్నాం అనుకోండి బ్యాంకులో డబ్బులు తీయాల్సిన పని లేదు, బ్యాంకులో డబ్బులు లాగి ఉంటాం వంక పెరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, మనం రోజు బాడీకి ఫుడ్ ఇచ్చేస్తూ ఉంటే ఏమవుతుంది, అలా ఉన్నది ఇంకా పెరిగిపోతుంది, ఎక్కడో ఒక ఎక్సెస్ ఇస్తున్నామో అది కొంచెం పెరుగుతుందండి, కానీ దీంట్లో ఉన్న 10 kg 20 kg తగ్గట్లేదు కదా మనం, ఇంకా పైన 50 గ్రాములు 100 గ్రాములు రోజు ఎక్స్ట్రా వేసేస్తూ పోతున్నాం, అలా 2-3 నెలలు వేసేవాడు 1 kg 2 kg పెరిగిపోతున్నాం మళ్ళీ. సో అది తగ్గాలి అంటే మనం ఫుడ్ ఇవ్వడం మానేయాలి. ఫుడ్ ఇవ్వడం మానేస్తే ముందు బ్లడ్లో గ్లూకోజు, లివర్లో గ్లూకోజు, మజిల్స్లో గ్లూకోజు ఇవన్నీ ఆవిరైపోయిన తర్వాత మన బాడీ ఓన్ కెటోన్స్ ప్రొడక్షన్ చేసుకుని ఆ కెటోన్స్ ద్వారా ఫ్యాట్ని తెచ్చుకుని బర్న్ చేసుకుని అన్ని ఆర్గాన్స్కి ఎనర్జీ ఇస్తాయి. మీరు ఏం తినకుండా బతికేరు అంటే మీ బాడీలో ఫ్యాట్ కరిగినట్టే, మీ బాడీలో ఫ్యాట్ కరిగి ఎనర్జీగా రాకుండా మీరు ఎలా బతుకుతారు, నేను 10 రోజులు తినకుండా ఉన్నాను ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఎనర్జీ, అంతే ఫ్యాట్ బర్న్ అయింది కాబట్టి. మజిల్ బర్న్ అవుతుందా, మనం ప్రోటీన్స్ మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నంతసేపు కూడా మజిల్స్ అనేది బర్న్ అవ్వవు, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర బ్యాంకులో అకౌంట్ డబ్బులు ఉన్నాయి, చేతిలో డబ్బులు ఉన్నాయండి, బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, ఫిక్స్డ్లో కూడా డబ్బులు ఉన్నాయి,
మీ చేతిలో డబ్బులు అయిపోయినప్పుడు మీరు ఫిక్స్డ్ అకౌంట్లో ఉన్న డబ్బులు తీస్తారా, బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకుంటారా? బ్యాంకులో ఉన్న డబ్బులే. బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా అయిపోయిన తర్వాత ఫిక్స్డ్ అకౌంట్లో ఉన్న డబ్బులు మీరు ఓపెన్ చేసుకుని వాడుకుంటారు. అట్లాగే మన బాడీ కూడా అంతే. మీ బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నంతసేపు దానికి మజిల్స్ జోలికి వెళ్ళి మజిల్స్ కరిగించాల్సిన అవసరం ఏముంది? చక్కగా అది ఫ్యాట్ స్టోర్ చేసుకుందే ఎప్పుడు ఏదైనా లేనప్పుడు అవసరానికి వాడుకుందామని. అది వాడుకుంటుంది కానీ మజిల్స్ ఎందుకు వాడుకుంటుంది? మజిల్స్ అనేది బాడీ బిల్డప్ చేసుకోవడం కోసం వాడుకున్న చేసుకుంది అనమాట అదంతా. సో దాని సంగతి వదిలేండి. మన ఫ్యాట్ అనేది ఎందుకు? ఎక్సెస్ ఫుడ్. ఇది ఎక్సెస్ ఇచ్చాడు ఈరోజు, ఇది పక్కన పెడదాం, రేపు రోజు ఏమైనా తక్కువ ఇస్తే వాడుకుందాం అనే ఉద్దేశంతోనే బాడీ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో ఎప్పుడైనా మీకు డైట్లో ఉన్నప్పుడు, ఫాస్టింగ్లో ఉన్నప్పుడు, బాడీలో ఎనర్జీ లేనప్పుడు మిమ్మల్ని కాసేపు మెంటల్గా ఇబ్బంది పెడుతుంది, తలనొప్పి రావడం, కడుపు నొప్పి రావడం, ఇలా డిఫరెంట్ రకాలుగా మూడ్ స్వింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి. అలాంటప్పుడు స్టేబుల్గా ఉంటే ఇది ఎంతకీ ఫుడ్ ఇవ్వట్లేదురా బాబు అని చెప్పేసి అప్పుడు ఓన్ కెటోన్స్ ప్రొడక్షన్ చేసుకుని ఫ్యాట్ని బర్న్ చేస్తారు. కొంతమందికి ఆ ఓన్ కెటోన్స్ ప్రొడక్షన్ అనేది వీక్గా ఉంటుంది, ఎందుకంటే మా బాడీకి సరిపడే ఎనర్జీ ఇవ్వలేదన్నమాట, అప్పుడు కెటోన్స్ ప్రొడ్యూస్ చేయలేదు, దానివల్ల ఫ్యాట్ని అంత కరిగించలేదు. దానికోసం సపోర్టింగ్గా మనం ఈ MCT ఆయిల్ అనేది వాడుతున్నాం. అంటే మన బాడీలో ఓన్స్ కెటోన్స్ ప్రొడక్షన్ అనేది మెరుగుపడే వరకు మనం దీని సపోర్ట్ తీసుకుంటాం. ఇప్పుడు నేను ఏంటంటే మొన్న 4 డేస్ చేశానండి, 4 డేస్లో కూడా ఫాస్టింగ్లో ఒక్కసారి కూడా MCT ఆయిల్ వేసుకోలేదు. డైరెక్ట్ ఫాస్టింగ్ దిగిపోయిన పొద్దు నుంచి ఫాస్టింగ్లోనే ఉన్నాను. అదేంటి, నాకే ఆశ్చర్యం వేసింది. ఇదివరకు ఏంటంటే 3-4 రోజులు MCT ఆయిల్స్ తీసుకున్న తర్వాత 4వ రోజు ఇవ్వకపోయినా పర్లేదు అనిపించేది. ఇప్పుడేంటి, ఫస్ట్ రోజు నుంచే కూడా ఇవ్వకుండానే 4 రోజులు ఫాస్టింగ్లో ఉండగలిగాను. అంటే ఏంటి, ఇంతకుముందు నేను అడపా ఇలాగా 4 రోజులు 5 రోజులు 10 రోజులు ఇలాగా ఫాస్టింగ్లు చేయడం వల్ల నా బాడీలో ఓన్ కెటోన్స్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యింది. సడన్గా నేను MCT ఆయిల్ సపోర్ట్ తీసుకోకుండా కూడా ఇప్పుడు నేను 10 రోజులు కావాలంటే ఫాస్టింగ్ చెయ్యగలను. ఓకే గైస్, ఈరోజు సోది బాగా ఎక్కువైపోయింది. ఫస్ట్ రోజు కదా ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్పేశాను. ఇంకా మిగతా సంగతి అంతా తర్వాత చూసుకోవచ్చు. ఇంక ఏదో ఒకటి ఉంటుందే ఉంటుంది మ్యాటర్, తర్వాత మాట్లాడుకుందాం తర్వాత వీడియోలో. ఇంకా నెక్స్ట్ కంటిన్యూ అయిపోదాం, రండి. ఇదిగోండి, ఇప్పుడు నా ఫస్ట్ డోస్ ఆఫ్ MCT ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మార్నింగ్ 11:30 అయింది. దీంట్లోంచి 5 ml తీసుకున్నాను అన్నమాట. ఈ 5 ml ఇప్పుడు తాగేస్తాను. దీనికి రుచి, వాసన, వికారం అలాంటివి ఏమీ ఉండవు. జస్ట్ 90% వాటర్ లాగే అనిపిస్తుంది, ఒక 10% కొబ్బరి నూనె టేస్ట్ అనిపిస్తుంది. అది కూడా 5 ml కాబట్టి మీరు వేసుకునే ఆ టేస్ట్ తెలిసే లోపలే మీరు లోపలికి వెళ్ళిపోద్ది అది. సో ఇబ్బంది ఏమి ఉండదు, చాలా ఈజీగా వాడచ్చు. అంతే, ఇదే మన ఫుడ్ అనమాట, మార్నింగ్ టిఫిన్. ఇప్పుడు మార్నింగ్కి మధ్యాహ్నానికి మధ్యన వేసుకున్నాను కాబట్టి ఇంకా సాయంత్రం వేసుకుంటాను ఇంకో 5 ml. ఇది Day-1 ప్రజెంట్ నా బాడీ పొజిషన్ అనమాట. ఇప్పుడు ఈవినింగ్ 6 అయింది. 75% ఆఫ్ మై డైట్ బాగానే జరిగింది ఇప్పటి వరకు. ఇప్పుడు ఈ రాత్రిపూట కూడా మొత్తానికి నెట్టుకొస్తే కనుక ఈరోజు గడిచినట్టే కన్నాం. అండ్ మధ్యాహ్నం 1 గంటకి ఆకలి వేసిందండి. 3 స్వింగ్స్ 90% డ్రాప్ అయిపోయి ఇంకా నా కంట్రోల్లో లేక తినేద్దామని డిసైడ్ అయిపోయినమాట. 90% వచ్చేసింది మైండ్లో, ఒక్క 10% మాత్రం ఎందుకు ఆగాను. ఎందుకు అస్తమాట వీడియోలు చేయడం, ఆగిపోవడం లాంటివి జరుగుతున్నాయి, ఏదో రకంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఎందుకో ఆ 10% నుంచి మళ్ళీ 100% గ్రిప్ తెచ్చుకొని మధ్యాహ్నం తినడం మానేసి బాగానే నిలబెట్టుకుని ఉన్నాను అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఈవినింగ్ 6:00కి జింకోవిట్ అనేది మల్టీవిటమిన్ టాబ్లెట్ ఒకటి తీసుకుంటున్నాను.